ఛానల్ రాధికా సారథి అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు నా దగ్గర ఉండే ఈ కుట్టు మిషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి ఉషా మిషన్. ఇది చాలా చిన్నదండి, చూడడానికి చిన్నదిగా ఉంటుంది కానీ దీనివల్ల యూజెస్ మాత్రం చాలా ఉన్నాయి. నాకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట ఇంట్లో. ఇది ఇంట్లో ఆడపిల్లలు ఉండే వాళ్ళకి, ఇంట్లో మనము లేడీస్కి ప్రతి చిన్నదానికి మనం వెళ్ళి టైలర్ దగ్గరకు వెళ్ళి కుట్టించుకోవడం ఇవన్నీ కుదరదు కాబట్టి ఈ మిషన్ ఉంటే చాలా యూస్ఫుల్ అండి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లాంటి చీరలు ఉన్నాయి, సిల్క్ చీరలు, ఇవన్నీ వీటికి ఫాల్స్లు కుట్టుకోవడానికి. ఇవి వచ్చేసి మా పిల్లల అవి డ్రెస్సెస్ అనమాట. అవి కొంచెం ఆదులు అటు ఇటుగా ఉంటాయి కదా, అవి మనం ఈ హ్యాండ్స్ కుట్టుకోవడానికి అన్నిటికీ ఏదైనా కానీ చిన్నవైనా మనం బయటకు వెళ్ళి స్టిచ్చింగ్ ఇచ్చే అవసరం లేకుండా ఈ మిషన్తో చాలా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని నేను ఎలా స్టిచ్ చేస్తాను, ఇటీవల యూజెస్ ఏందనేసి నాకు తెలిసిన వరకు కొంచెం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మిషన్ అండి. దీనికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇట్లాగా మనము కుట్టు వైజ్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇదొక టైప్ అనమాట, ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి జిగ్ జాగ్ అనమాట. మనం జిగ్ జాగ్ చేసుకోవడానికి కూడా ఉంది ఈ మిషన్లో. ఇది మనకి జిగ్ జాగ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాగా ఈ పిన్ మార్చుకోవాలన్నమాట. ఇక్కడ పిన్ని మార్చుకొని ఇక్కడ జిగ్ జాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మామూలు ఇక్కడ దారం పెట్టేసి ఇట్లా లాగేసి దీంట్లో నుంచి ఇక్కడ పెట్టేస్తాము దారం సూది అవి. ఇది వచ్చేసి బాబిన్ అనమాట. బాబిన్లోకి దారం ఎక్కించుకునేదాన్ని. బాబిన్లో దారం ఎక్కించేటప్పుడు మనం ఇది ఆన్ చేసి ఇక్కడ దారం పెట్టేసి ఇటు నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనకి బాబిన్లోకి దారం ఎక్కుతుంది. దీనికి వచ్చేసి వైర్ కనెక్షన్ ఇది. ఇది ఇక్కడ నుంచి దీనికి పెడల్ అన్నమాట. ఇదిగోండి ఇది పెడల్. ఈ పెడల్ ఇట్లా మనం కింద పెట్టేసి ఇట్లా కాల్ మిషన్స్ రన్ అవుతుంది. ఇది దీనికి చాలా సింపుల్గా ప్రొసీజరు. చిన్న చిన్న పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు ఒక చీరకి, సిల్క్ చీరకి మామూలుగా అంచులు ఫాల్స్ అవి కుట్టడం స్టార్ట్ చేశాను. వీటికి అంచులు వచ్చేసి నేను జిగ్ జాగ్ పిన్ పెట్టట్లేదండి, ఎందుకంటే మామూలుగా ఇవి ఇంట్లో కట్టుకునే చీరలు అట్లాంటి వాటికి ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపించాను కదండి, కుట్టు సైజుల ప్రకారం ఉంటాయి. దగ్గర కుట్టు, దూరం కుట్టు, మరి చిన్న కుట్టు అనమాట, చాలా దగ్గరకు ఉండే కుట్టు, అట్లా మూడు ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి జిగ్ జాగ్ లాగా ఉండే డిజైన్ లాంటి ఇవి కూడా ఉంటాయన్నమాట. మూడు సైజెస్లో ఉంటాయి. వాటిల్లో నేను మన జిగ్ జాగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉండే ఒక ఆప్షన్ని సెట్ చేసుకొని నేను అంచులు, మామూలు సిల్క్ చీరలు ఇట్లాంటి ఇంట్లో డైలీ వేర్ శారీస్, కాటన్ చీరలకి వాటికి అలాగా కుట్టేసుకుంటాను అంచులు అవి. ఈ ఫాల్స్లు వచ్చేసి మామూలుగా సిల్క్ చీరలకి వాటికి రెండు పక్కల ఫాల్స్ మామూలుగానే మిషన్ పైనే కుట్టేస్తాను. కొంచెం కాస్ట్లీ చీరలు, కొంచెం బాగుండే కొంచెం పట్టు చీరలు, కొంచెం మంచి ఎక్కువ రేటు ఉండే చీరలకు మట్టుకు కింద వరకు నేను మిషన్ పైన కుట్టేసి పైన చీరకి పైన భాగం దగ్గర వచ్చేసి ఫాల్స్కి పైన భాగం వరకు చేతితో కుడతానండి. అప్పుడైతే మనకు కుట్టు అందంగా, చీర అందంగా కనపడుతుంది అన్నమాట. అంటే కుట్టు కనపడకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా అయితే ఈ మిషన్ నేను 10 సంవత్సరాలు అవుతుందండి కొని. నాకైతే ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లమే రాలేదు, రిపేర్ రాలేదు, బాగుంది. మిషన్కి ఎలాంటి కంప్లైంట్ లేదన్నమాట 10 ఇయర్స్ నుంచి. యాక్చువల్గా నాకు అసలు మిషన్ గురించి, వీటి గురించి పెద్ద ఇంట్రెస్టే లేదండి. మేము 10 సంవత్సరాల క్రితం భోపాల్లో ఉండేవాళ్ళము. అక్కడ నా ఫ్రెండ్ తను ఉండేది. ఇదిగోండి అయిపోయింది చూడండి, ఎంత సింపుల్గా 5 to 10 మినిట్స్ లోపల ఫాల్స్, మనకి చీరలు, అంచులు అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డ్రెస్సుకి కొంచెం ఆల్టరేషన్స్ ఉంటాయి కదండి అవి. నెక్స్ట్ వచ్చి పైకుట్లు అవన్నీ అన్నమాట. ఇందాక చెప్తున్నాను కదా భోపాల్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ ముక్తి అని ఉండేదండి, మన తెలుగు వాళ్ళే. తను దగ్గర ఇట్లాంటి కుట్టు మిషన్ ఉండేదన్నమాట. తను చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, నేర్చుకుంటే బాగున్ను. యాక్చువల్గా పిల్లలు, చిన్నపిల్లలు అప్పుడు బట్టలు ఊరుకూరికే కుట్లు ఊడిపోవడం అట్లా ఉంటాయి కదా, ఆ టైంలో నాకు బాగా టైలర్స్ దొరికే వాళ్ళు కాదు, చాలా ఇబ్బందిగా అనిపించేది. సరే మిషన్ తీసుకుందాము, నేర్చుకుందాము అని చెప్పని నేను ఇది తీసుకున్నాను. అయితే మీరు కొత్తగా కొనే వాళ్ళు అయితే మటుకు నేను బేసిక్ మోడల్ తీసుకున్నాను.
ఈ బేసిక్ మోడల్ ఏంటంటే మనకి జిగ్జాగ్ వర్క్ ఉంది, నెక్స్ట్ బటన్స్ కుట్టుకునేదానికి ఉంది, చిన్న చిన్న అంటే మినిమం ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అట్లా కాకుండా ఎంబ్రాయిడరీ అవన్నీ ఉండే మిషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటివి తీసుకుంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. మామూలుగా ఏంటంటే మనం మిషన్ కొన్న తర్వాత మనకు తెలియకుండానే ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద, ఏదన్నా కుట్టుకోవాలి, కొత్త కొత్తగా నేర్చుకోవాలి అని చెప్పనేసి. అప్పుడు మనం బేసిక్ మోడల్ తీసుకుంటే అయ్యో అది తీసుకోండాల్సిందే అని అనిపిస్తుంది. అలా కాకుండా ఫస్ట్ కొనుక్కునేదే మంచి మిషన్ కానీ తీసుకున్నామంటే కొంచెం అన్ని ఆప్షన్స్ ఉండేటివి మనకి లైఫ్ లాంగ్ అండి. ఇది లైఫ్ టైం వస్తుంది అన్నమాట. ఏం మిషన్లో పాడయ్యేది ఉండదు, ఏం ఉండదు, ఏదన్నా వస్తే సూది తెగిపోవటం అట్లాంటివి మార్చుకోవడం అయి ఉంటాయి తప్పితే ఇంకేమీ దీంట్లో మేజర్గా ప్రాబ్లమ్స్ అయితే రిపేర్స్ అయితే రావు మన లైఫ్ టైం అన్నమాట. ఒకసారి కొన్నామంటే ఇంకే మనం ఎన్ని సంవత్సరాలైనా దీన్ని వాడుకోవచ్చు. అందుకనేసి ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. నెక్స్ట్ నేను ఇక్కడ మా పాపది వచ్చేసి టాప్కి హ్యాండ్స్ సెపరేట్గా ఇస్తుంటారు కదా, అట్లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నానండి భోపాల్లో ఉన్నప్పుడే. డ్రెస్సెస్ కుట్టడము, బ్లౌజెస్ కుట్టడము అన్నీ నేర్చుకున్నాను. కానీ అయితే బ్లౌజెస్ అవి అంత పర్ఫెక్ట్గా రాదు. డ్రెస్సెస్ అవన్నీ కూడా కుట్టున్నాను ఇంతకుముందు, వాటి మీద ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ తగ్గి కుట్టడం లేదు అంత టైం లేక. ఇప్పుడంతా రెడీమేడ్ డ్రెస్సెస్ అవే కదా పిల్లలకు బాగా నచ్చుతున్నాయి, అందుకోసమని ఇంకా అవే తెచ్చుకోవటం. వాటిల్నే హ్యాండ్స్ అవి ఇస్తారు కదా సపరేట్గా, అవి కుట్టడం, ఇంకా ఆల్టరేషన్స్ ఉంటే చేసుకోవటం ఇవన్నీ అన్నమాట. అయితే ఈ సివింగ్ మిషన్ మటుకు చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు నేను ఈ కుట్టే టాప్కి వచ్చేసి దానికి అంటే మనం కలర్ జస్ట్ కొన్ని వాటికైతే మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి మనం కుట్టే వాటన్నిటికీ ఒకటే దారం సరిపోతుంటుందండి. ఒక దారంతోనే మనము పెట్టామంటే అన్ని చాలా వరకు బట్టలకి సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేను వేరే కలర్ మార్చుకున్నాను, అంటే లైట్ కలర్ కాబట్టి దీనికి కరెక్ట్ కలర్ ఉండాలి కాబట్టి డ్రెస్కి కలర్కి తగ్గట్టుగా అది మనం బాబిన్లోకి దారం సెట్ చేసుకొని నెక్స్ట్ స్టిచింగ్ చేసుకుంటామన్నమాట. అదండి ఇట్లాగన్నమాట మనము నేర్చుకుంటూ ఏవో ఒకటి ఖాళీగా ఉండకుండా మనము ఏదో ఒకటి ఇట్లాంటి చిన్న చిన్నవి నేర్చుకొని ఇంట్లోనే చేసుకుంటూ ఉండడం వల్ల మనకి తెలియకుండానే చాలా మనీ సేవ్ చేస్తుంటామండి, సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. వీటికి మామూలుగా చూడండి ఇప్పుడు డ్రెస్సెస్కి హ్యాండ్స్ కుట్టడం అని కానీ, మన పైకుట్లు వేయటం కానీ, నైటీస్ కానీ, మనకి జనరల్గా ఏదో ఒకటి కొంటానే ఉంటాం లేడీస్, మనం పిల్లలకనో మనకనో ఏదో ఒకటి కొనుక్కుంటా ఉంటాము. ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి అంటే డోర్ కర్టన్స్ అనో విండో కర్టన్స్ అనో వాటికి సైజులు సరిపోక కింద కుట్టడం ఏదైనా కానివ్వండి. ఈ మిషను అయితే చిన్నది బేసిక్ మోడల్ అయినా కూడా మనకి దీని మీద ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట, ఏమి ప్రాబ్లం లేదు, బాగా అన్నిటికీ యూస్ఫుల్ అన్నమాట. అట్లాగా మనం చాలా వాటికి మనీ కూడా సేవ్ చేయొచ్చు అన్నమాట తెలియకుండానే. ఇదిగోండి నేనైతే ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మామూలుగా అని నేర్చుకున్నాను, తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అక్కడే నేను భోపాల్లో ఉన్నప్పుడే నేను పక్కన ఒకటి ఇట్లా ఉండేది, ఇప్పుడే అంటే ఇది సివింగ్ మిషన్ నేర్పించేది అట్లాగా. అయితే నా ఫ్రెండే నాకు బేసిక్స్ అవి నేర్పించింది, అంటే జస్ట్ ఈ మిషన్ గురించి చెప్పి ఇవి ఎలా కుట్టాలి అవన్నీ, తను బాగా హెల్ప్ చేసేదన్నమాట ఈ విషయంలో. ఇప్పుడు అంటే అంతా యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, మనకి ఏది నేర్చుకోవాలన్నా కూడా దాంట్లో చూసి మనం ఈజీగా నేర్చుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి, ఇబ్బంది ఉండదు. కొంచెం మనం ఓపిక చేసుకొని ఇవి కానీ నేర్చుకొని కుట్టగలిగామంటే చాలా యూజ్ అవుతుందండి. ఇదిగోండి డ్రెస్కి ఈ హ్యాండ్స్ రెడీ అయిపోయిందన్నమాట, జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం కుట్టేసేయచ్చు. ఇప్పుడైతే నేను ఒక చీరకి, ఇది కొంచెం కాస్ట్లీ చీర అండి, దీనికోసం అనేసి ఫాల్స్ కుడుతున్నాను. నేను మామూలుగా కింద ఫాల్స్ కింద వరకు మిషన్ పైన కుట్టేసి దీన్ని పైన అంతా చేతితో కుడతాను అనమాట. కొంచెం మనకి ఇంకా ఓపిక ఉంది అనుకుంటే కింద కూడా మామూలు మన చేతి కుడితో కుడితే చాలా బాగుంటాయండి. కొంచెం మంచి చీరలకు ఏంటంటే ఈ కుట్టు కనపడితే అంత బాగుండదు, కుట్టు కనపడకుండా మనం నైస్గా కుట్టామంటే చీరకి అందంగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మామూలు మనకి హెమ్మింగ్ అంటాం కదా, హెమ్మింగ్ చేయటం అని, అదిగోండి ఇట్లా దారం తీసుకొని ఒక వైపు నాట్ వేసుకొని ఇంకోవైపు దారాన్ని సూదికి తీసుకొని ఇట్లాగన్నమాట
ఇట్లా కుట్టుకోవటం అన్నమాట. ఇట్లా మనం చీర అంతా కుట్టేసుకోండి. ఇదిగోండి అసలు కుట్టే మనం వేసే కుట్టు అసలు కనపడదు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇట్లా ఏదైనా కింద ఏదైనా ప్లాంక్ లాంటిది మంచి అంటే చీరకి ఒక హాఫ్ మీటర్ వచ్చేంత స్పేస్ లాగుండే ప్లాంక్ లాంటిది పెట్టుకున్నారంటే మీకు చీర ఫాల్స్ కుట్టడానికి నీట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోవచ్చు మనం. ఇది జస్ట్ ఒక మనం కింద వరకు ఒక 5 మినిట్స్ అయిపోతుంది మిషన్ మీద కుట్టామంటే. నెక్స్ట్ ఈ చేతి కుట్టు వచ్చేసి మనం కదలకుండా ఒక దగ్గర కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కుట్టామంటే 10 to 15 మినిట్స్ లోపల ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా చీరలకి ఫాల్స్లు ఇవంటే చాలా కాస్ట్ తీసుకుంటున్నారు కదండి. నేనైతే చాలా సంవత్సరాలుగా మానేసాను, నేనే కుట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు తెలిసి 100 రూపాయల వరకు ఉంటాయేమో చీరకి ఒక ఫాల్స్ కుట్టి జిగ్జాగ్ అవన్నీ చేస్తే. అంటే మనం తెలియకుండా ఒక 5 చీరలు ఇచ్చామనుకోండి 500 రూపీస్ అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్నవి మనం నేర్చుకుంటూ ఉన్నామంటే జస్ట్ మిషన్ కాస్ట్ ఒకటి మనం ఒక్కసారి కొన్నామంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మనం ఈ చిన్న చిన్నవి నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలండి, ఖాళీగా ఉండకూడదు. ఏదో అంటారు చూడండి, ఐడియల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు. మనం ఇంట్లో అంటే వర్కింగ్ ఉమెన్ అంటే వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చేమో. హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళమి జనరల్గా కొంచెం మనకి ఏదో ఒక టైంలో ఖాళీ ఉంటుంటుంది. ఆ టైంలో మనం ఇట్లాంటి చిన్న చిన్న పనులు వర్క్లు అట్లాంటివి నేర్చుకోవటం వల్ల మనకి ఎంతో ఒక పని నేర్చుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డబ్బులు ఆదా అవుతాయి, అవన్నీ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది చూడండి. పైన కింద కుట్టిన మిషన్ కుట్టన లైట్గా కనిపిస్తుంది, చేతితో కుట్టిన కుట్టు అయితే అస్సలు మనం ఎతికినా కూడా అది కనిపించదు అన్నమాట. అంత నీట్గా ఉంటుంది. కొంచెం ఓపిక ఉంటే మటుకు రెండు వైపులా కూడా చేతితో కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి, మీతో మాట్లాడుతూనే నేను ఎన్ని బట్టలు స్టిచ్చింగ్ చేసేసాను విత్ సింగిల్ ఒకటే థ్రెడ్తో. తప్పకుండా నా వీడియోస్ అన్నీ కంటెంట్ ఉన్నాయని అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి, బాయ్ అండి.